ఇవన్నీ నిన్నటి చరిత్ర అనుకుందాం. ఇయాల ఇప్పుడు నేను నడుపుతున్నటువంటి ప్రెస్ మీట్ జరుగుతున్న ఈ సమయంలో హైదరాబాద్ ఎంపీ భాగ్యనగరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు వేల మంది తోటి ఓల్డ్ సిటీలో మీటింగ్ నడిపిస్తా ఉన్నాడు. కన్నుండి చూడలేనటువంటి ఓ పోలీస్ కమిషనర్ లారా, హైదరాబాద్ కమిషనర్ గారు, ఇప్పుడు ఈరోజు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నడుపుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ పేరు మీద జరుగుతున్నటువంటి మీటింగ్లో ఎంతమంది మీద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద కేసులు నమోదు చేసిరో చెప్పాలి హైదరాబాద్ సిపి గారు. కరీంనగర్ సిపికో న్యాయం, హైదరాబాద్ సిపికో న్యాయం, డీజీపీ మహేందర్ రెడ్డికి ఒక న్యాయం. ఈటన్ రాజేందర్ గారు ఇంటి నుంచి బయటికి రావచ్చు, రఘునందన్ రావు ఇంటి నుంచి బయటికి రావచ్చు, మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారు ఇంటి నుంచి బయటకు వస్తా అంటే ప్రివెంటివ్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ పేరిట ఇంటి ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు. అంటే గోషామాల్ సిఐ గారికి ఒక ఐపీసీ, నార్సింగ్ సిఐకి ఒక ఐపీసీ, మేడ్చల్ సిఐ గారికి ఒక ఐపీసీ. సపరేట్ ఈ ఐపీసీలు అన్నింటినీ రద్దు చేసి ఫామ్ హౌస్ ఐపీసీనో ప్రగతి భవన్ ఐపీసీనో కొత్త ఐపీసీ రాసుకుంటే బాగుంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి గారికి సందర్భంగా మేము సూచనలు ఇవ్వదలుచుకున్నాం, సలహాలు ఇవ్వదలుచుకున్నాం. ఒక వకీల్గా చాలాసార్లు నేను అడుగుతుంటే మా సిద్దిపేట కలెక్టర్ని, సార్ నీకు రాజకీయం చేయాలని షోకుంటే వచ్చి రాజకీయం చేయని చెప్పి నుండి నా కోరిక విన్నట్టున్నాడు. బహుశా మా సిద్దిపేట కలెక్టర్ రిజైన్ చేసి ఎమ్మెల్సీ అయ్యిండు. చాలాసార్లు డీజీపీ గారు కూడా చెప్పిన, డీజీపీ గారికి రెండు ఆప్షన్స్ ఇచ్చినాం మేము. ఒకటి కాకి యూనిఫామ్ మార్చుకొని గులాబీ యూనిఫామ్ కుట్టించుకోవడం ఒకటి, లేదు నీకు దాంట్లో ఏమైనా నామోషి అనిపిస్తే నువ్వు కూడా మా సిద్దిపేట కలెక్టర్ లెక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు కూడా రాజకీయాల్లోకి రా, చట్టం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా అమలు చేయాలని షోకుంటే రాజకీయాల్లోకి రా, ప్రత్యక్షంగా కొట్లాడుకుందాం. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేసి నిర్బంధాలతోటి ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి మా పార్టీ అధ్యక్షుని మీద ఎంపీ అని కూడా చూడకుండా నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని అనవసరమైనటువంటి అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులని వెంటనే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.